ఇక వస్తారా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మీదట మీ జీవితం మీది, నా జీవితం నాది, సార్ మీ దారి వేరు నా దారి వేరు. మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు సంబంధం లేదు, కాకపోతే మీరు ఎవరిని చేసుకున్నా నేనైతే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే మీ మనసులో నేను లేను కాబట్టి. ఏంజల్ ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగింది, నేను కూడా మిమ్మల్ని చెప్పమని చెప్పాను, కానీ మీరేమో లేట్ చేశారు, అంటే ఇదంతా కావాలని చేశారు. నాకు అర్థమవుతుంది సార్, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నేరానికి ఒకే ఒక్కసారి ఆఖరిసారి మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, తీరుస్తారా అని చెప్పి వస్తారా ఏడుస్తూ ఉంటే కరిషియా తల చూస్తూ ఉండిపోతాడు. ఏంటి వస్తారా, నేను చెప్పేది విను వస్తారా అని చెప్పి రిషి అంటాడు. మీరు ఇంకేం చెప్పకండి సార్, నేను మాత్రమే నన్ను ఒక్క పని చేస్తారా ప్లీజ్ అని చెప్పి వస్తారా అడుగుతూ ఉంటే ఏంటి అని చెప్పి రిషి చాలా బాధగా అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి మిమ్మల్ని గట్టిగా కౌగులించుకొని ఏడవాలని అనిపిస్తుంది సార్, మనసారా తనివి తీరా, ఎందుకంటే కొన్ని రోజుల్లో మీరు ఏంజల్కి సొంతమైపోతారు, మీరు ఏంజల్ భార్యాభర్తలైపోతారు. ఎప్పుడైతే మీరు ఏంజల్ని పెళ్లి చేసుకుంటానని అన్నారో ఆ క్షణం నుంచే మన మధ్యన పూర్తిగా దూరం అనేది ఏర్పడింది సార్, శాశ్వతంగా దూరం అనేది వచ్చేసింది. అందుకే ఒకే ఒక్కసారి మిమ్మల్ని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తాను ప్లీజ్ సార్ అని చెప్పి వసుదారా అనగానే ఇక రిషి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక వస్తారా అమాంతం వెళ్ళి రిషిని కౌగులించుకొని బోరును ఏలిపిస్తూ ఉంటుంది. ఇక రిషి కూడా వస్తారని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నేను చెప్పేది విను వస్తారా, అసలు ఏం జరిగిందో చెప్పేది విను అని చెప్పి రిషి అంటాడు. ఇక మీరేం చెప్పకండి సార్ అని చెప్పి ఇక వస్తారా రిషిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక రిషి వస్తారా కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు. ఇక వస్తారా పక్కకు తిరిగి సారీ సార్ సారీ, మీరెవరో నేనెవరో, ఇక మీదట మీకు నాకు మధ్యన సంబంధం లేదు, ఇక మీదట మీరు ఏంజల్కి మాత్రమే సొంతమని చెప్పి ఇక వస్తారా ఏడుస్తూ ఉంటే రిషి అయితే చెప్పడానికి ట్రై